అంటే ఇందాడ అన్నారు కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో చాలా మంచిగా అనిపిస్తుంది యాజ్ ఏ బ్రదర్ లాగా. అంటే ఏంటి అంటే సినిమా పరంగానా ఒక నటుడి పరంగానా లేకపోతే ఆయన వ్యక్తిత్వం? సో వ్యక్తిత్వం అండి, నేను సినిమా పరంగా చెప్పట్లేదు, అసలు సినిమాకి సంబంధం లేదు. హీరోలని అసలు హీరోలు కానీ హీరోయిన్ కానీ ఏ జూనియర్ ఆర్టిస్ట్ని కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కానీ నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడినాను. ఎందుకంటే అందరి కష్టం ఒకటేనండి, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. పలానా పలానా అని చెప్పేసి మనము డిసైడ్ చేయడానికి మనం ఎవరమండి? తప్పది, చాలా తప్పు అనమాట. మీ పని మీకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. వాళ్ళే గొప్పోళ్ళు, వీళ్ళే గొప్పోళ్ళు అంటే నేను చేసే పనికి నాకు పేమెంట్ వస్తుంది, నీ చేసే పనికి మీ పేమెంట్ వస్తుంది. అందరూ వెళ్ళేది కూలి పని అక్కడ అంతే మేడం కదా. కాబట్టి ఒకళ్ళు మంచోళ్ళు, ఒకళ్ళు చెడోళ్ళు, నువ్వు వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్, నాకు అందరూ కావాలి. అందరి పని, అందరి కష్టం ఒక్కటే ఆడ. కాకపోతే నేను బయట పర్సనల్ చెప్పడం వ్యక్తిత్వంగా నాకెందుకో నాకు తెలియదండి. ఆయనతో నేను కలిసింది లేదు, సార్తోని, పవన్ సార్తోని, వకీల్ సాబ్లో వచ్చింది. ప్లస్ ఇంకోటి చెప్పా కదా, సింగరేణిలో ఫైటింగ్ అని చూసావా? నాకు అసలు హెల్ప్ చేసింది కూడా చాలా వరకు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే నాకు కాల్ చేశారు, అమ్మ మీరు ఎందుకు ఇట్లా అంటే, నాకు బెదిరింపు కాల్స్ అట్లా ఇట్లా వచ్చాయి మా ఊర్లో ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా. నేను ఏడ్ చేసే లెటర్లుగా నాకు అసలు ఫేస్బుక్ చాలా హెల్ప్ అయిందండి బాబు. నాకు పెద్దవాళ్ళు ఎవరు తెలియదు ఆ టైంలో, ఫేస్బుక్ మొత్తం లైవ్ పెట్టేస్తే మా ఊరు సమస్య తీరిపోయింది. అట్లా ఆ టైంలో ఈ పవన్ పవన్ సార్ ఫ్యాన్స్ నాకు మెసేజ్ పెట్టి, మీరు అనండి 1000 మంది మేము వస్తాము, మా బండర్గూడెంలో టెంట్ వేస్తాము, ఒక్క ఖర్చు మీకు వద్దు. పవన్ సార్ అవసరమైతే ఆ టైంలో ఏదో సార్ బిజీగా ఉన్నట్టున్నారు పవన్ సారు, వీలైతే మీ సార్ దాకా న్యూస్ తీసుకెళ్తాము, సార్ని కూడా మాట్లాడిపిస్తాము అని చెప్పి అన్నారు. అంటే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటారు టీవీలు పేపర్లు, ఎక్కడున్నా గవ్వుకుని వెళ్తూ ఉంటారు జనాలు కూడా. సో ఏదైనా సమస్య వస్తే కళ్యాణ్ గారు రావాలే అని కోరుకుంటారు. సో అలాంటివి విన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అసలు చాలా తను చాలా పవన్ సార్ డౌంటే అర్థం, ఎందుకో తను ఇట్లా అనిపించారు నాకు. ఇంట్లో మనిషిలాగా ఉంటారు, ఒక బ్రదర్ లాగా అనిపిస్తారు. ఈసారి మీరు ఇక ఇలా కాదు ఇలా అని తగ్గేదేలేదు. అప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సరే నేనేం చేయట్లేదండి చంద్ర గారు, ప్రెజెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప విజయాన్ని. ఎంజాయ్మెంట్ కాదు కానీ ఈ సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పారు వేరే కొంచెం చూడండి అమ్మ డేట్స్ ప్రాబ్లం అవుతుంది అని. అందుకోసం నేను దేనికి కమిట్ అవ్వలేదండి. ఒక తేజ సార్ మూవీ ఒకటే చేస్తున్నాను. ఓకే ఇంకా ఇంకా స్టార్ట్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇప్పుడు అలోచన్ గారు స్టార్ హీరో, సో ఇంకా చాలా మంది ఉన్నారు ఈ తరం, రామ్ చరణ్ గారు కానీ, కానీ ఇంకా ముందు తరం చిరంజీవి గారు, నాగార్జున గారు ఇలాంటి వాళ్ళకి మదర్ క్యారెక్టర్ కొంచెం మేకప్ చేసి చేయమంటే ఒప్పుకుంటారా? అసలు డైరెక్టర్ సార్ ధైర్యం చేయాలి కదా పెట్టుకోవడానికి, వాళ్ళకి నా మీద నమ్మకుండా ధైర్యం చేస్తే నేనేమైనా చేయగలుగుతానేమో, అది కూడా వాళ్ళ ప్రోత్సాహం ఉంటే. ఓకే కానీ నా మీద అయితే నాకు నమ్మకం లేదు. ఓకే ఉన్న వాస్తవం అది. ఓకే.